हर्षा स्कूल गेलतावा? हाँ स्कूल गेलता अंडा हर्षा मध्यान तीन प्लेट प्लेट वाटर वाटर बाटल इंका नीलू तागा प्लेट तेवड़ा इंटी कदा अंदम बच्चे संवस मूल पोतदी हर्ष मध्यान राकते मध्यान राक मरी स्कूल अका दिशा चपले हर्ष ए हर्ष चपले 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 दिस्वा डबुल चाकलेट रूपये मेलग वर्ष फ्रेंड्स हर्ष स्कूल की वेल्लिन तर्वात मामूलैते पड़कुन्नदी इप्पुडैते निद्रपोतुन्नदी मा अम्म कूडा निद्रपोतुन्नदी वाळ्ळ इंट्लो वेडिगा उंटदनी मा इंटिकि वच्चे अयिते पनुकुन्नदी మేఘనా అయితే ఉల్లిపాయలకు వస్తుంది దేనికి వస్తుందో మరి మేఘనా ఆ ఎందుకు ఉల్లిపాయలకు వస్తుందో మరి కూర ఏమనే చేస్తావా కూర చేయను హర్ష పక్కింటి వాళ్ళు బజ్జీలు చేసిండు కదా ఆ నాకు కావాలి అని ఏడ్చిండు అయితే ఇక అతని కోసం అయితే ఇంట్లో ఉల్లిపాయలు ఉండే సమయానికి మిరపకాయలు లేవు కానీ బజ్జీలు అయితే చేసా ఉల్లిపాయలతోటి ఉల్లిపాయలు బజ్జీలు చేస్తావా స్కూల్ కి వచ్చిన తర్వాత తింటాడేమో మరి స్కూల్ కి వెళ్ళి వచ్చిన తర్వాత తయారు చేసి అయితే ఉంచు చేసి పెట్టాని గోల చేసిండు ఆ ఏం చేస్తా మరి ఇక వేరే వాళ్ళని అడిగి తీస్తారా ఇక ఇక ఇంట్లోనే ఏదో ఒకటి చేసుకుంటా ఉంటే మిరపకాయలు లేవు కదా లేవు అతనికి అతని ఏడుపు తగ్గించడానికి ఇగా చేస్తాను మళ్ళీ వచ్చిన తర్వాత మమ్మీ నాకు బజ్జీలు ఎక్కడ అంటాడేమో పిండి మరి పిండి కొని తెచ్చిన తెచ్చినావా పిండి తెచ్చిన ఇది జీరా ప్యాకెట్ జీరా ఇది సోడా ప్యాకెట్ తెచ్చినావా పిండి లోపల ఉంది శనగపిండి కలుపుతావా పాప లేచి లోపలే చేయాలి నిద్ర లేచిందంటే తర్వాత ఆగదు ఇక బాగా ఏడుస్తుంది కదా ఉల్లిపాయలు అదేంటి వెల్లుల్లి పేస్ట్ అయితే ఇది మొత్తం కలపాలా జీరా జీరా ప్యాకెట్ కలుపుతావా అట్లా ఎందుకు చేయాలి సోడా వేస్తా కొద్దిగా సోడా ప్యాకెట్ కొద్దిగానే వేసుకోవాలి ఎక్కువ వేస్తే ఏమవుతుంది నూనె నూనె తాగుతుందా సోడా ప్యాకెట్ నూనె తాగుతుందా ఉప్పు తర్వాత పసుపా పసుపు వేస్తే
హర్ష కారం తిన్నాడు, కారం ఎక్కువ వేయకు మరి, అతను కారం అయితే తిన్నాడు. ఎంత వేస్తావా మరి? కొద్దిగానే ఉంది కదా, కొద్ది కొద్దిగా వేసా. కారం అయితే బాగా ఉండదు కదా? ఉండదు, పిండి బాగానే ఉంది కదా. మొత్తం కలుపుకో. బజ్జీలు తినక చాలా చాలా రోజులు కూడా అయింది కదా మాకు. నేను ఆపరేషన్ చెయ్యక ముందు చేసినా కానీ చుట్టాలు వచ్చినప్పుడు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసినప్పుడు, చెయ్యక ముందు తిన్నా. ఇలా చుట్టాలు వచ్చినప్పుడు చేసి పెడుతుండే కానీ నేను తినకపోతుండే. ఇక అప్పటి నుంచి ఎప్పుడు తిన్నాం, ఎప్పుడు తినలేదు. ఇప్పుడు ఇక హర్ష ఏడుస్తుందని ఇప్పుడైతే చేస్తున్నావు. హర్ష మధ్యాహ్నం రాలేదా? రాలే మరి, ఉంటాడేమో. ఎట్లానో పోతున్నాడు మరి, 3 రోజులు అవుతుంది కదా ఈరోజుతో. ఇక 8 రోజులు పోతాడో మరి. ఇక తన ఫ్రెండ్స్లతో కలిసి వెళ్తాడు కానీ అతనికి చాక్లెట్లు మాత్రం కావాలి. చాక్లెట్ లేకపోతే వెళ్ళడు. ఇక కొన్ని స్టేనే పోతాడు మరి. నూనె ప్యాకెట్ ఇంకెన్ని ఉన్నాయి? నూనె ప్యాకెట్లు ఇంకా ఉన్నాయి, 3 ఉన్నాయా? మూడు అంటే 4 రోజులు అయితేనా? 2-3 వారాలు అయితాయా? నూనె వేడైందా? వేడైంది. ఏమో కొంచెం వేసి చూడు. అయిందా? వేడి అయిందా? కాసేపు ఉంచుతావా? అయిందా? చిన్న చిన్నవి బోండా లెక్క అయినాయి కదా. మిరపకాయ బజ్జీలు మంచిగా ఉంటాయి కానీ ఇక సమయానికి లేకపోతే ఏం చేద్దాం? హర్ష ఎత్తు తగ్గించడానికి ఇక ఉల్లిపాయలు బజ్జీ చేసినావు. అమ్మ లేచిందేమో, టేస్ట్ చూసి చెప్పమని. అమ్మకా? అమ్మకి హర్ష అయితే స్కూల్కి వెళ్ళి రాలే. ఆయన ఇప్పుడైతే తిన్నాడు, స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత తింటాడు. అమ్మకి ఇస్తామని ఈ బజ్జీలు ఎలా వచ్చినాయో మా అమ్మ అయితే టెస్ట్ చూసి అయితే చెప్తుంది. తెలుగు రాదు, మా అమ్మకైతే తెలుగు రాదు, మరాఠీ అయితే వస్తుంది. ఇక మరాఠీలో చెప్తుంది, నేనైతే తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను.
బిజంలే ఫ్రెండ్స్ బాగా అయినాయని మా అమ్మ అయితే అంటుంది వేడి వేడిగా ఉన్నది బాగుంది అని అయితే మా అమ్మ అయితే అంటుంది మా అమ్మలు అయితే ఇంకా లేవలేదు నిద్ర అయితే పోతుంది పెట్టనా నీకు నేను తర్వాత తింటా అమ్మ అయితే బాగున్నది అని అన్నది మరి ఎలా ఉందో చూసి చెప్పి గాను బాగానే ఉన్నదా అమ్ములు ఏమలు ఏమలు హాయ్ అను హాయ్ ఆడుకుంటాను అరిచేస్తాను హర్ష తూ మన చారు మీ తులుస్తా హర్ష ఎప్పుడు వచ్చిండు స్కూల్ నుంచి ఇప్పుడు వచ్చిందా వీళ్ళ స్కూల్ మూడింటి వరకే ఉంటుందా స్కూల్ మూడింటి వరకే ఉంటుందా హర్ష నీ స్కూల్ మూడింటి వరకు ఉంటుందా మా హర్ష కోసం చేసినమైతే మా హర్ష తింటున్నాడు చూడండి ఇప్పుడు మా హర్ష హ్యాపీగా ఉన్నాడు లేకపోతే ఒకటే ఏడుపు అమ్ములు నాయకాయ తుకాయ్ అమ్ములు తినవి ఇప్పుడు వచ్చే సంవత్సరం తింటది అమ్ములు అమ్ములు నువ్వు తింటావా హర్షయా నువ్వు తిను చిన్నది చిన్నది పెట్టు మరి పెద్దది పెట్టకు తింటున్నావు అమ్ములు నువ్వు తింటున్నావు అమ్ములు బజ్జీలు తింటున్నావా వద్దు నువ్వు తిను నువ్వు తిను